నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నేల బంగారు బట్టలు నడుపుకోవాలి మన భవిష్యత్క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా సో ఇక్కడ మనం ఒక చిన్న ఒక ఆఫర్ అనేది నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎవరైతే మిడిల్ క్లాస్ ఎవరైతే రత్నాలకు బయట 10000 20000 పెట్టలేరో వాళ్ళ కోసం నేను ఒక రెండు ఆఫర్ పెడుతున్నాను మీ జాతకాన్ని నేను పరిశీలించినప్పుడు మాత్రమే నేను పరిశీలించినప్పుడు నీకు ఒక రత్నం వచ్చినా రెండు రత్నాలు వచ్చినా సరే గానివండి నేను ఇస్తాను దాంట్లో ఫస్ట్ ఆఫర్ ఏంటంటే 3700 రూపాయస్ లో నీ జాతకం పరిశీలిస్తాను దాంతో పాటు నీకు ఒకటి వచ్చిన రత్నం వచ్చినా రెండు వచ్చినా ఆ రత్నం అనేది నేనే మీకు ఇస్తాను నేచురల్ జెమ్ స్టోన్స్ ఉంటాయి దాంతో పాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా ఈ 3700 రూపాయస్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ అది ఎవరైనా రావచ్చు సెకండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా 5500 రూపాయస్ ఒక ఆఫర్ ఉంటుందండి దీంట్లో ఏమవుతుందంటే ఇది స్టార్టింగ్ క్వాలిటీ 3700 కొంచెం బెటర్ క్వాలిటీ అనేది 5500 లో వస్తుంది ఎందుకంటే జాతక పరిశీలన రత్నధారణ చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులుగా మారొచ్చు నేను 100% ఛాలెంజ్ చేస్తాను అది నా సబ్జెక్ట్ మీద ఉన్న నాకు పట్టు కాబట్టి 5500 లో మేము ఏం చేస్తామంటే మీకు ఒకటి రాని రెండు రాని రత్నాలు రాని రుద్రాక్ష రాని నేను ఇస్తా నేను చెక్ చేసినప్పుడు దాంతో పాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే బ్లాక్ వైజంతి మాల అనేది మీకు ఆన్లైన్ కూడా మీరు చెక్ చేసుకోండి ఓన్లీ మాల వచ్చేసి 1700 to 1800 రూపాయస్ ఓన్లీ మాలనే ఉంటుంది మళ్ళీ ఒక రెండు జెమ్ స్టోన్స్ కొనాలంటే మీకు మినిమం 10000 రూపాయస్ అవుతుంది మనం ఇంత తక్కువలో ఎలా అందిస్తున్నామంటే మన యొక్క మందచర ఫౌండేషన్ నుంచి మనము అతి తక్కువలో ప్రతి ఒక్కళ్ళు కూడా రత్నాలు ధారణ చేసుకొని పరిహారాలు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతో పాటు మీ యొక్క కాళీ అమ్మవారి యొక్క బంధనం చేసి ఈ యొక్క సర్వరక్ష మాల అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈ 5500 వాళ్ళకి ఈ యొక్క మాల ఒకటి అందిస్తాం సార్ ఎందుకంటే తాంత్రిక పీడలు ఉన్నా ఏదున్నా సరే కానీ ఇది బ్లాక్ వైజంతి మాల అంటే నలుపు వైజంతి మాల చాలా రేర్గా దొరుకుతుంది ఈ తాంత్రికంలో చాలా అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది దీని అమ్మవారి యొక్క కాళీ అమ్మవారి యొక్క మంత్రబంధనం చేసి నేను ప్రతి ఒక్కళ్ళకి అందిస్తున్నాను ఇది 5500 వాళ్ళు ఎవరైతే ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి ఇది నేను ఫ్రీగా ఇస్తాను మీరు ఆన్లైన్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు 1700 to 1800 రూపీస్ ఓన్లీ మాల కాస్టే మేమేమి ఇస్తున్నాం మీకు 5500 వాళ్ళకేమో సర్వరక్ష మాల సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే నీకు జాతకాన్ని సరిపడే ఒకటి రెండు స్టోన్స్ వచ్చినా నేనే ఇస్తాను 3700 వాళ్ళకి ఏమవుతుందంటే స్టోన్స్ వస్తాయి వాళ్ళ జాతకానికి సరిపడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా వస్తుంది సార్ కాబట్టి ఆఫర్ అనేది కొన్ని రోజులు మనం ఇద్దామని చెప్పి ఎందుకంటే 100% ఈ 2022లో మన దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని చెప్పి మన సంకల్పం సో ఈరోజు మనం తెలుసుకోబోయే పరిహారం ఏంటంటే చాలామందికి మన ఇంటి ముఖ్య ద్వారంలో మనం గడపకి మనం స్వస్తికి వేస్తాము శుక్రవారం మంచి గురువారం శుక్రవారం మంచిగా శుద్ధి చేసుకొని పసుపు అలంకరణ కుంకుమ అలంకరణ మనం చేసుకుంటుంటాము గడపకి ఎన్నో అలంకరణలు మనం చేస్తుంటాం అయితే ఇంతకుముందు మన పూర్వకాలంలో ఏం జరిగేదంటే ముఖ్య ద్వారం దగ్గర అంటే మనం ఇప్పుడు బ్రహ్మస్థానంలో ఇల్లు కట్టేటప్పుడు అక్కడ మనం ఈశాన్యంలో మనం గుంత తీసేసి అక్కడ మనం మంచిగా అక్కడ నవధాన్యాలు బంగారం అక్కడ వేసేసి మనం అక్కడ ఇల్లు బాగుండాలి అని చెప్పి మనం పూజ చేసుకుంటాం కానీ తాంత్రిక పద్ధతిలో మన పూర్వంలో ఏం చేస్తుందంటే ఏదైతే ఇంటికి ముఖ్యద్వారం ఉందో ఆ ముఖ్యద్వారానికి ఏంటంటే ఒక పిల్లి మాయని బంగారం బడ్జెట్ ఉన్న అప్పట్లో రాజులు మహారాజులు అయితే ఒక బంగారం ఒక చెంబు లాంటిది కానీ ఒక బిందె లాంటిది కానీ దాంట్లో అష్టదిగ్బంధన చేసి దాంట్లో ఆ యొక్క పిల్లి మాయని కొన్ని బంగారం నాణాలని కొన్ని వెండి నాణాలని కొన్ని మూలికల్ని అంటే నల్ల పసుపు లాంటిది కానివ్వండి మహతా జోడి ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ దాంట్లో వేసి ముఖ్యద్వారం దగ్గర భూస్థాపితం చేస్తుంది అనమాట ఏదైతే మనకు మెయిన్ చౌకట్ వస్తుంది కదా మెయిన్ ఎంట్రన్స్ డోర్ వస్తుందో ఆ డోర్ దగ్గర కింద భూస్థాపితం చేసేది వాళ్ళు భూస్థాపితం అంటే భూమిలో స్థాపన చేయటం అంటే అక్కడ మనం ఎప్పుడైతే స్థాపన చేస్తామో మన ఇంట్లోకి ఎవరు ఎలాంటి ఇంటెన్షన్ తోటి వస్తున్నారో మనకు తెలియదు సో ఆ యొక్క ఇంట్లోకి లోపలికి అడుగు పెట్టంగానే ఆ ఏదైతే నెగిటివిటీ ఉందో కింద పవర్ అనేది లాగేసుకుంటుంది ఈ సైంటిఫిక్గా అంతే ఇప్పుడు నాకేదో చేయాలి అని చెప్పి ఒక మంత్రోపచారణ చేసేదైనా వస్తువు తీసుకొని వచ్చి మన ఇంట్లో వేయాలనుకుంటాడు ఒక కుంకుమనో పసుపో ఒక నిమ్మకాయో ఏదైనా సరే కానీ తీసుకొచ్చేటప్పుడు అదేమవుతుందంటే ఇంట్లో మన ముఖ్యద్వారం దగ్గర అడుగు పెట్టంగానే ఆ పవర్ అనేది వెళ్ళిపోయి దానికి ఎలాంటి పొటెన్షియల్ లేకుండా అది పని చేయకుండా వెళ్ళిపోతుంది సో అలాగే మన ఇంటి దగ్గర మెయిన్ గడప దగ్గర ఏంటంటే ప్రతినిత్యం కూడా ఒక నిమ్మకాయ నేను ఒక పద్ధతిలో చెప్తాను, అది పెట్టి చూడండి మీరు అద్భుతంగా. మనకు ఎన్నో పనులు జరగట్లేదు గురువుగారు, మేమేం చేసినా సరే కానీ కొంచెం నరదృష్టి ఎక్కువగా ఉంది మనం. అలాగే బయట ఎంతో మనం తిరిగి వస్తుంటాం, చాలామంది ఏంటంటే బయట కాళ్ళు కడుక్కొని వస్తాం. ఇవాళ రేపు ఏమైపోయింది, అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటున్నారు, డైరెక్ట్ వచ్చేయటం చొప్పులు అక్కడ ఇడిచేయటం ఇంట్లోకి వెళ్ళిపోవటం. సో అక్కడ కూడా ఏమవుతుంది, మనం తిరిగిన ప్లేసెస్లో ఉన్న నెగిటివిటీ కూడా మనతోటి ఫాలో అయ్యి మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో కూడా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇంటి ఎంట్రన్స్ లోపల కానీ బయట కానీ పెట్టవచ్చు. ఈ వస్తువుని ఎలా పెట్టాలని నేను చెప్తాను, అది ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నిమ్మకాయ అనుకుందాం, ఇది ఒక నిమ్మకాయ అనుకుందాం. సో ఈ నిమ్మకాయని ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనకు బాల్ పిన్స్ దొరుకుతాయి కదా, బాల్ పిన్స్ అంటాం, గుండు సూదులు ఏదైతే ఉంటాయో ఆ గుండు సూదులు తీసుకోండి. ఒక 4 తీసుకోవాలి. 4 తీసుకొని మీరు పొద్దున్న దీపం పెట్టేటప్పుడు దేవుడి దగ్గర కూర్చొని మంచిగా మీ పూజా కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత నిమ్మకాయని ఇలా తీసుకొని ఆ గుండు సూది ఏదైతే ఉంటుందో ఈ పైనుంచి సగం దింపేయాలి. అంటే మనకు 1 ఇంచ్ గుండు సూది ఉందనుకోండి, ఒక 1/2 ఇంచ్ లోపల దింపేయాలి. పైన ఇటుపక్క కుడి ఎడమ మళ్ళీ ఇటొకటి మళ్ళీ కింద, అంటే 4 మూలలలో, అంటే 4 దిశలలో నుంచి కూడా నాకు ఇలాంటి చెడు రాకూడదు అని చెప్పి బంధనం చేసుకుంటున్నాం మనం ఆ రోజుకి. సో 4 1 2 3 4 పైన కుడి ఎడమ మళ్ళీ కింద, దాన్ని 1/2 ఇంచ్ లోపల దింపేయాలి, 1/2 ఇంచ్ బయటకు ఉండాలి. సో దాన్ని అలా చేసిన తర్వాత ఏదైనా మట్టి ప్రమిద కానీ ఒక స్టీల్ గిన్నెలో కానీ పెట్టి మీరు ఒకవేళ మీది ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటేనేమో మట్టి ప్రమిదలో కానీ స్టీల్ గిన్నెలో కానీ దాన్ని పెట్టి దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి ఏదైనా గులాబీ రెక్కను లేదంటే ఏదైనా పువ్వు ఉంటే దాని మీద పువ్వు పెట్టి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్, అంటే లోపలికి వస్తుంటే రైట్ సైడ్, బయటికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్. సో అక్కడ పెట్టుకొని మనం అది రాత్రి దాకా కూడా అలాగే ఉండాలి. ఎవరికైతే ఇండిపెండెంట్ హౌస్ ఎవరు చూడరు, గురుగారు ఎవరు చూసినా మాకేంటి మాకు మంచి జరగాలనుకున్న వాళ్ళు బయట పెట్టచ్చు. లేదు గురుగారు బయట మేము అపార్ట్మెంట్లలో ఉంటాం, బయట పెడితే వాళ్ళు చూస్తారు ఇబ్బంది అవుతుంటే లోపల పెట్టుకోండి, నో ఇష్యూ. సో దాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మంచిగా పెట్టిన తర్వాత కొంచెం ధూపం చూపించుకోండి, మీ మనసులో కోరిక ఏది ఉందో అది కోరుకోండి. దాని తర్వాత నైట్ ఎప్పుడైతే ఇది మీరు పెట్టడం, మీరు మేడం పెట్టవచ్చు, సార్ పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. నైట్ ఏం చేయాలంటే ఇక పనుకుంటున్నాం సరిగా బయటికి వెళ్ళము అన్నప్పుడు ఆ నిమ్మకాయని తీసి ఆ 4 సూదుల్ని మొత్తం లోపలికి కనేయాలి. పైనుంచి ఇటు కింది నుంచి మొత్తం లోపలికి అనేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ రోడ్డు మీద పడేసేయండి. మళ్ళీ వచ్చి ఖాళీ చేతులు కట్టుకొని మీరు పనుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ చేసుకోవచ్చు. ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి, ఎవరికైతే కొంచెం అవకాశం లేదో వాళ్ళు డే బై డే అయినా చేసుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ప్రతిరోజు, ఇప్పుడు నాకు సక్సెస్ నాకు ప్రతిరోజు కావాలనుకుంటాం, నాకు ప్రతిరోజు వద్దు గురుగారు అనుకున్నట్టు ఏం లేదు కదా, మనకు ప్రతిరోజు కావాలి. దీంతోపాటు ఏంటంటే ఎవరికైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో లేదనుకుంటే అపార్ట్మెంట్ అయినా సరే కానీ బాల్కనీలోనైనా సరే కానీ ఎర్ర జిల్లేడు చెట్టు ఒకటి తెచ్చిపెట్టుకోండి. ఎర్ర జిల్లేడు, తెల్లది కాదు, ఎర్ర జిల్లేడు చెట్టు పెట్టుకున్నట్టయితే ఫైనాన్షియల్గా మనకు డెవలప్మెంట్ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి తాంత్రిక పీడలు ఉండవు, నరదృష్టి మన మీద ఉండదు, ఆరోగ్య సమస్యలు ఉండవు. ఆ ఎర్ర జిల్లేడు చెట్టుని తెచ్చి ఎవరిదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో వాళ్ళు ఈశాన్యం కానీ ఆగ్నేయంలో కానీ పెట్టుకోండి. ఎవరైతే అపార్ట్మెంట్లో ఉంటున్నారో వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉందో వాళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే అపార్ట్మెంట్లో కొంతమందికి ఇప్పుడు ఈస్ట్ ఫేస్ అవుతే బాల్కనీ ఎటిస్తారు మనకు తెలియదు మనకి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇది ప్రతిరోజు నిమ్మకాయ పరిహారం చేయండి. అలాగే ఎర్ర జిల్లేడు చెట్టు తెచ్చి ప్రతి ఆదివారం రోజు కొంచెం పచ్చి పాలు పోసి ఆ యొక్క మట్టిని కొంచెం నుదుటి మీద ధారణ చేయండి. మనం అనుకున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ మన తోడవుతుంది. ఇంటికి ఎప్పటికీ కూడా ఆ గడప దాటి ఎలాంటి సమస్య మన ఇంట్లోకి రాదు. ఇది ఎంతోమంది నేను పరిహారం చెప్పాను, ఈ నిమ్మకాయలు పెట్టడం ఏంద్రా బాబు, ఇది ఏంట్రా బాబు అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా చేసి చూడండి. ఏదో మాట్లాడటం, ఒక కామెంట్ చేయడం చాలా ఈజీ, కానీ ప్రాక్టికల్గా మేము ఎంతోమంది మేము చెప్పాము, వాళ్ళ రిజల్ట్ చూసాము. ఇప్పటికీ వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారానే నేను ఈ పరిహారం చెప్తున్నాను ఇంత కాన్ఫిడెన్స్గా. కాబట్టి మీరు కూడా ప్రాక్టికల్గా చేసి చూడండి. డెఫినెట్లీ ఆ యొక్క నెగిటివ్ ఆరా మనకు దూరమై ఒక పాజిటివ్నెస్, మనకు ఎనర్జీ మనకు తోడవుతుంది. మన ప్రతి పనిలో కూడా సక్సెస్ మనకి వెంట ఉంటుంది.